ఇక్కడ మనకు కోచింగ్ ప్రిపేర్ టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టైం అంటే టైం వేస్ట్ అవ్వద్దు, జర్నీ కానీ దేనికన్నా కానీ, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ. పద్మానాభ నగర్ ఎకో సిస్టంలో ఏదైతే క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ రూమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని 100 మీటర్స్ 200 మీటర్స్ లోపల అంటే వాకబుల్ డిస్టెన్స్. వాళ్ళకి మాక్సిమం ఎంత దూరం ఉన్న రూమ్కి వెళ్ళడానికి ఇట్స్ విల్ టేక్ 5 to 10 మినిట్స్ ఓన్లీ. అలానే వాళ్ళు అక్కడి నుంచి లంచ్ చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ క్లాస్ రూమ్కి వస్తారు, మళ్ళీ వెంటనే రీడింగ్ రూమ్లో కూర్చొని చదువుతారు. ఇక్కడ టైం వేస్ట్ అయ్యేది ఆల్మోస్ట్ కంపారిటివ్లీ ఎనీ అదర్స్. అంటే ఎక్కడన్నా బయటకు వెళ్ళాలనుకున్నా, ఎక్కడన్నా ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకున్నా, వేరే ఎక్కడన్నా ఉన్నా కూడా, అంటే కోచింగ్ సెంటర్ అండ్ ఇల్లు, ఇంటి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళడం, మళ్ళీ ఎక్కడైనా తిరగడం, ఇలా తిరగకుండా ఇక్కడ అన్నీ ఒకే చోట ఒక క్లోజ్డ్ క్యాంపస్ లాగా ఒకే క్యాంపస్లో ఉన్నట్టు పద్మనాభ నగర్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఏదైతే మోస్ట్ వాల్యుబుల్ అనుకుంటున్నామో ఆ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. వాళ్ళు పద్మనాభ నగర్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి అక్కడి నుంచి అక్కడే, అక్కడి నుంచి అక్కడే. ఆల్మోస్ట్ ఆల్ దీనివల్ల వాళ్ళకి 2 అవర్స్ సేవ్ అవుతుంది. ఏదైతే జర్నీలు ఉన్నాయో, ఏదైతే ఏవైతే ఉన్నాయో, అన్ని 2 ఎవ్రీడే మినిమం టు మినిమం 2 అవర్స్ అవుతుంది. ఈ 2 అవర్స్ ఎంటైర్ 365 డేస్లో 2 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 700 అవర్స్. ఈ 700 అవర్స్ ఉంటే టోటల్ 19 సబ్జెక్ట్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయొచ్చు. సో అలాంటి ఇంపాక్ట్ని పద్మనాభ నగర్ కల్పించగలుగుతుంది. సో అందువల్ల ఈ ఎకో సిస్టంలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ హ్యూజ్ ర్యాంక్స్ వస్తున్నాయి. హైదరాబాద్ అచీవర్స్లో ఎవరైతే పద్మనాభ నగర్లో ఉంటున్నారో 99% సక్సెస్ రేట్ ఉంటుంది. సో పోస్ట్ క్లాస్ టెస్ట్ మీరేంటే పోస్ట్ క్లాస్ తర్వాత వాళ్ళకి 2-3 డేస్ గ్యాప్ ఒక సబ్జెక్ట్ జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ జరిగిన 2-3 డేస్ గ్యాప్ ఇస్తారు. ఈ గ్యాప్లో వాళ్ళు ప్రిపేర్ అవ్వడం, ఆ ప్రిపేర్ అందరూ రీడింగ్ రూమ్స్కి ఒకేసారి అవ్వడం, ఆ రీడింగ్ రూమ్లో అందరూ చదువుతుంటే మనకు తెలియకుండా ఇన్స్పైర్ అవ్వడం. ఇన్స్పైర్ అవ్వడంతో పాటు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో మేము ఒకటి ఇండియాలో ఎక్కడా లేని మేము క్రియేట్ చేయగలిగి పద్మనాభ నగర్ పోస్ట్ క్లాస్ తర్వాత, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత అసలు యాక్చువల్గా ఎవరికైనా నీట్ పీజీ ఎగ్జామ్ 3.5 అవర్స్ ఉంటుంది. ఆ 3.5 అవర్స్ కూర్చొని రాయడం, ప్రాక్టీస్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరైనా యాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ 99% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంటైర్ ఇండియాలో ల్యాప్టాప్లో కానీ లేదా వాళ్ళ సెల్ఫోన్లో కానీ ప్రాక్టీస్ చేస్తారు. ఈ 99% స్టూడెంట్స్లో 98% ఆఫ్ ది స్టూడెంట్స్ 1.5 అవర్ కానీ ఎక్కువ రాయరు. ఎందుకంటే మా దగ్గర డాష్ బోర్డ్ ఉంటుంది, మా యాప్ ఉంటుంది, మా యాప్లో మేము చూస్తుంటాం ఎంతమంది రాస్తున్నాం. బట్ దీనికోసం మేము క్రియేట్ చేసింది వచ్చి ఎగ్జామినేషన్ ల్యాబ్, రియల్ ఎగ్జామినేషన్ ల్యాబ్. మెయిన్ ఎగ్జాము టాటా వాళ్ళది అయాన్ సెంటర్లో జరుగుతుంది. అలాంటి సేమ్ అయాన్ సెంటర్ని మనం అలాంటి ఏఆన్ సెంటర్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం మన పద్మనాభ నగర్లో. ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో వన్స్ ఒకసారి ఎంటర్ అయితే మినిమం 3 అవర్స్ వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిందే. మనం అలా ఫస్ట్లో చెప్పాం, కానీ ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా కూర్చొని అక్కడ ఏదైతే ఇంటర్ఫేస్ ఉంటుందో, అక్కడ ఎలా అయితే ఎగ్జామ్ జరుగుతుందో సేమ్ అదే ప్యాటర్న్లో మనం కండక్ట్ చేయగలుగుతాం. దానివల్ల ప్రతి స్టూడెంట్ ల్యాప్టాప్లో రాయకుండా, వాళ్ళ సెల్ఫోన్లలో రాయకుండా డైరెక్ట్ మన ఎగ్జామినేషన్ ల్యాబ్కి వచ్చి టాటా అయాన్ సెంటర్ ఏదైతే మెయిన్ ఎగ్జామ్ రాయబోతున్నారో అలాంటి ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎంటైర్ ఇండియాలో ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి లేదు, ఎక్కడా లేదు, మన హైదరాబాద్ పద్మనాభ నగర్లోనే ఉంది. వాళ్ళ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 3 డేస్ గ్యాప్ ఏదైతే ఇస్తాం, ఆ 3 డేస్ తర్వాత డైరెక్ట్ మన ఎగ్జామినేషన్ ల్యాబ్కి వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏదైతే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 50-70 ఎగ్జామ్స్ ఇందులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 50-70 ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మెయిన్ ఎగ్జామ్ చాలా ఈజీ అనమాట. ఆ 3 అవర్స్ కూర్చోగలగడం, ఆ 3 అవర్స్ క్వశ్చన్స్ గురించి ఆలోచించడం, వాళ్ళ బ్రెయిన్ థాట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు బాగా అలవాటు అయి ఉంటారు. ఏది మన ఎగ్జామినేషన్ టాటా ఎయాన్ సెంటర్ లాంటి సెంటర్ మనం పద్మనాభనగర్లో క్రియేట్ చేయడం ఎంటైర్ ఇండియాలో ఏ ఒక్కరికి లేదు. అంటే మా కమిట్మెంట్ అని మేము చాలాసార్లు చెప్తాను, మీ కమిట్మెంట్గా ఉంటాం, కమిట్మెంట్గా స్టూడెంట్కి ఇది ఇవ్వాలి, ఇలా ప్రాక్టీస్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి అనేది మీ కమిట్మెంట్గా తీసుకున్నాం. అలాంటిది మేము ఏర్పాటు చేయగలిగాం. సో ఇన్నేళ ఆల్మోస్ట్ 96లో స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది నీట్ పేజీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. ఇన్ని రోజుల్లో ఎవరు ఇలాంటి స్టార్ట్ చేయలేదు, బట్ మేము స్టార్ట్ చేస్తున్నాం. దీనివల్లే పద్మనాభ నగర్లో మనకు హైయెస్ట్ ర్యాంక్స్ వస్తున్నాయి. పోస్ట్ క్లాస్ తర్వాత ఏదైతే ఉందో, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రియల్ ఎగ్జామినేషన్ ల్యాబ్, ఆ ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి హ్యూజ్ సక్సెస్ రేట్ ఉంటుంది.